హలో గైస్, వెల్కమ్ టు స్క్రీన్ సవి తెలుగు. టాలీవుడ్లో చాలా ఫేమస్ సెంటిమెంట్ అయితే ఒకటి ఉంది. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో పనిచేసిన తర్వాత ఎలాంటి హీరోకైనా సరే నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా డిజాస్టర్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ, ఎన్టీఆర్, నితిన్, ఇలా ఏ హీరో కూడా దీని నుంచి తప్పించుకోలేదు. అలాంటిది చాలామందికి ఉన్న డౌట్ ఏంట్రా అంటే, దేవర మూవీతో ఎన్టీఆర్ దీన్ని బ్రేక్ చేస్తాడా లేదా అనేది ఒక డౌట్. అయితే ముందుగా మనం మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ రిలీజ్ అయిన రోజు నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. అండ్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ డేనే ఈ సినిమా 172 కోట్ల గ్రాస్ని అయితే సొంతం చేసుకుంది. ఇక ఆదివారం ఎండ్ అయ్యే టైంకి ఈ సినిమా 300 కోట్ల మార్క్ని అయితే అందుకుంది. అండ్ ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సింది, రాజమౌళి గారి కొడుకైనటువంటి కార్తికేయ గారు అయితే సినిమా రిలీజ్ అయిన రోజే ఒక ట్వీట్ అయితే చేశాడు. ఆ ట్వీట్ యొక్క అర్థం 23 ఏళ్ల క్రితం ఎవరితోనైతే ఈ సెంటిమెంట్ మొదలైందో మళ్ళీ అతడే దీన్ని బ్రేక్ చేశాడు. అతడిని చూస్తూ పెరిగాను, ఇప్పుడు తెలుగు సినిమాల్లో అతడు చేస్తున్న అద్భుతాలని కళ్ళారా చూస్తున్నాను. అసలు మాటలు రావట్లేదు. అభిమానులకు ఒకటే చెప్తున్నా, దేవర రూపంలో మనందరికీ సెలబ్రేట్ చేసుకునే అతిపెద్ద గిఫ్ట్ అయితే ఇచ్చాడు. ఇక్కడి నుంచి సినిమానే మాట్లాడుతుంది. ఆల్ హైల్ ద టైగర్ అనేది ట్వీట్ చేశాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా అయితే డీసెంట్గానే రన్ అవుతుంది. అంటే ఈ సెంటిమెంట్ బ్రేక్ అయినట్లే కనిపిస్తుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు చెప్తున్నది ఒకటే, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా తీశారు కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆ జోష్ని అయితే కొరటాల గారు కంటిన్యూ చేయలేకపోయారు అని. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, అదే సెకండ్ హాఫ్ చూసుకుంటే కొంచెం లాగ్ అవుతుంది అండ్ స్క్రీన్పై అయితే ముఖ్యంగా కొంచెం డిస్టర్బింగ్గానే ఉంటుంది. సో చూడాలి మరి దేవరా అయితే ఇంకా ఈ వీక్లో ఎన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తాడో చూద్దాం.